ఇంకా ఈవెంట్స్ చాలా ఉంటాయి మాట్లాడుకోవడానికి, మొత్తం అంతా ఏమున్నా ఇక్కడే చెప్పలేను. కానీ ఈ సినిమాని మీరు చూసి 23 తారీఖు రిలీజ్ అవుతుంది. టీం అందరూ కష్టపడ్డారు, ఒకళ్ళ పేరు చెప్పి ఇంకోళ్ళు చెప్పకపోతే కరెక్ట్ కాదు. అందరూ హార్డ్ వర్క్ దీంట్లో ఉంది. పర్టికులర్లీ ముందు లెట్ మీ స్టార్ట్ విత్ థ్యాంకింగ్ విశ్వక్ సేన్. విశ్వక్ నాకు ఈజ్ లైక్ నాకు శివా ఎంతో విశ్వక్ అంతే ఎగ్జాక్ట్లీ. నేను విశ్వక్ గురించి ఎందుకు చెప్తున్నానంటే, విశ్వక్ గురించి తన సక్సెస్ రాకముందు కొత్తగా ఉన్నప్పుడు అబ్బాయి ఎలా ఉన్నాడో, ఇవాడు ఎంతో ఎలివేటెడ్ యాజ్ అన్ యాక్టర్. తనకు ఒక పెద్ద మార్కెట్ ఏర్పడింది, తను ఒక బిగ్ స్టార్తో సమానం నా దృష్టిలో. కానీ తన హ్యూమిలిటీ హంబుల్నెస్లో ఏమీ తగ్గలేదు, అలాగే ఉన్నాడు. అప్పుడు ఎలా ఉన్నా, నాకు 6 సంవత్సరాల క్రితం విశ్వక్ ఎలా తెలుసో, ఈరోజు అదే అలాగే ఉన్నాడు తను. ఐఎమ్ సో హ్యాపీ, వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. ఈ అబ్బాయిని చూసి చాలామంది నిజంగా నేర్చుకోవాలి. తను ఏంటంటే మనసులో ఏముందో అది మాట్లాడేస్తాడు, అది అంత ట్రాన్స్పరెన్సీ, దట్స్ ఏ గ్రేట్ క్వాలిటీ. నేను ఆయన ఒకసారి చూస్తే నన్ను ప్రేమించేస్తే ఇంట్లో పెట్టి పెంచేసుకుంటాను, తన డైలాగ్ ఉంది అది అక్షరాల నిజం. అందుకని ఐ వాంట్ టు స్టార్ట్ విత్ థ్యాంకింగ్ హిమ్. తను కనెక్ట్ చేయడం, నాకు తన నెంబర్ మిస్ అయింది మధ్యలో, సో నేను మనోజ్కి కాల్ చేస్తే మనోజ్ కనెక్ట్ చేయడం. థ్యాంక్ యూ మనోజ్, మీరు ఎక్కడ ఉన్నారు ఇక్కడ. అండ్ విశ్వక్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ ఇట్. అండ్ బిందు ఆర్ షీ కేమ్ ఆల్ ద వే, మేము అడగగానే అంటే షీఈస్ బిజీ యాక్చువల్లీ, మేఘా చెన్నైలో ఉంటుంది, బట్ తను వేరే సినిమాలు ఉన్నా వర్క్స్ ఉన్నా కానీ ఈ 2 డేస్ ఉండాలంటే షీ కేమ్ దిస్ ఆఫ్టర్నూన్. వచ్చి వాళ్ళు ఫ్లైట్ లేట్ అయింది యాక్చువల్లీ, అక్కడ డైరెక్ట్గా ఇక్కడికి వచ్చారు. థ్యాంక్ యూ మేఘా అండ్ బిందు గారు, థ్యాంక్స్ ఎంటైర్ టీమ్, అందరు మీడియా అందరు సపోర్ట్ చేయండి. శ్రీనివాస్ రెడ్డి గారు, భరత్, మీరు చాలా కష్టపడి చేశారు. దీని వెనక చాలామంది ఇంకా హార్డ్ వర్క్ చేసిన వాళ్ళందరూ ఉన్నారు. మరిన్ని ఈవెంట్స్ మనం చేయబోతున్నాం, దాంట్లో దీని గురించి చెప్తాను. అండ్ శివ హ్యాస్ డన్ ఏ వెరీ గుడ్ జాబ్ అని నేను అనుకుంటున్నాను, బట్ బీయింగ్ ఫాదర్ తన గురించి నేను ఎక్కువ చెప్పను. మీరు చూసి చెప్పండి. ఐ హోప్ యూ లవ్ దిస్ మూవీ అండ్ విచ్ ది ఎంటైర్ టీమ్ ఆల్ ది బెస్ట్, గ్రేట్ లక్.